స్థానిక అదోని పట్టణంలో చదువుతున్న 104 గ్రామానికి చెందిన విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని స్పందన కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని పీడీఎస్యు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యు ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు మల్లికార్జున్, డివిజన్ ఉపాధ్యక్షుడు అఖండ, పట్టణ కార్యదర్శి రమణ, పట్టణ అధ్యక్షుడు జాన్, పట్టణ నాయకులు మోహన్, రఘు, హరి, శివ, శంకర్, పులి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆటో వాళ్ళు ఒక్కొక్కసారి ఏ విధంగా ఎలాగుంటారో మాకు తెలియదు కాబట్టి ఆడపిల్లలు బిక్కు బిక్కుమంటున్నారు. కోసం మా చదువు కోసం బస్సు కోసం ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్లోన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ఆమోదాన్ని తీసుకొని మాకు బస్సును ఇస్తే బస్సును కల్పించడం ద్వారా మాకు ఆడపిల్లలకు భద్రత కల్పించిన వారు అవుతారు. ఇలాగా మాకు బస్సులు కల్పిస్తే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈ బస్సులు రావడం ద్వారా పిల్లల ఛార్జెస్ అన్ని తగ్గిపోవడం ద్వారా పిల్లలు బాగా చదువుకోవడానికి మక్కువ చూపుతారు. దీని ద్వారా మాకు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి పీడిఎస్యు సంఘానికి, పీడిఎస్యు సంఘ సభ్యురాలైనటువంటి నేను, నా పేరు మేరీ. ముందుకి ఆర్డీఓ గారు సార్ దగ్గర రావడం కారణం ఏంటంటే 104 బస్ ఆఫర్ సంబంధించి, అలాగే అమరావతి సంబంధించి బస్సు సౌకర్యం చాలా సంవత్సరాల నుంచి లేకపోవడం వలన ఆ యొక్క గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా చదువుకు దూరమైన పరిస్థితి కారణంగా ఉన్నది. ఎందుకంటే బస్సు ఛార్జీలు అనే ఛార్జీలు పెట్టుకోలేక విద్యార్థి తల్లిదండ్రులు కూడా చదువు మానేపిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. దాని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల బస్సు అనేది ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆర్టీసీ అధికారులు కూడా వెంటనే విద్యార్థుల బస్సు అనే సౌకర్యం ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తే విద్యార్థులు కూడా చదువుకోవడానికి ఆసక్తి కల్పించి ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు రోజుకి ఆటో ఛార్జీలు పెట్టుకోలేక విద్యార్థులు, ఆడపిల్లలు ఆటోకు రాలేక ఒక ఆ యొక్క మహిళలు అయితే ఆటో డ్రైవర్లు ఏ సమయంలో ఎలా ఉంటారో అనే పరిస్థితితో ఆ ఆటో డ్రైవర్ల యొక్క ఆటోలో కూర్చుంటే కాలం గడపడానికి బిక్కు బిక్కుమంటున్న పరిస్థితి ఆడపిల్లలకు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆడపిల్లలకి, విద్యార్థులకు న్యాయం చేయాలంటే విద్యార్థి బస్సు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆడపిల్లలు కూడా ఎలాంటి ధైర్యంగా ఉంటారు. అలాంటి ఉద్దేశంతో విద్యార్థులు కూడా స్ట్రెంత్ పెరిగి విద్యార్థులు చదువుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రామానికి సంబంధించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని మేము పీడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రత్యేకంగా అడుగుతున్నాము. అలాగే వాళ్ళకి తెలియజేస్తున్నాం కూడా. లేని ఎడల పెద్ద ఎత్తున ఈ యొక్క ఆర్డీఓ ఆ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపడతామని ఈ యొక్క పీడిఎస్ విద్యార్థి సంఘ హెచ్చరిస్తున్నాం. విద్యార్థులకి పల్లె పల్లెకి గ్రామానికి బస్సులని మన ప్రభుత్వమే చెప్పింది. ఈ పల్లె పల్లెకి గ్రామాలకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాల కార్యక్రమం కూడా ఈ యొక్క బాసాపురం గ్రామం సంబంధించి బస్సు ఉద్యమం కూడా మొదలవుతామని ఈ రోజు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నా పేరు త్రిమిడెస్, పీడిఎస్యు రాష్ట్ర నాయకులు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.